తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టును జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాంపై దాడిని టీడీపీ నేతలు హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు బీకే పార్థసారథి ఎమ్మెల్సీ బీటీ నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు నామినేషన్లను బెదిరించి అడ్డుకున్నారని అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. వైసీపీ నేతలు యదేచ్ఛగా నారా లోకేష్ టీడీపీ నాయకులను నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే విజయసాయిరెడ్డి కొడాలి నాని వంశీల మీద ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు బయట ఉంటే వైసీపీ ఆటలు సాగవని అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి పోలీసు చేసే అభ్యర్థులను భయపెట్టాలనేదే వైసీపీ వ్యూహమన్నారు. అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం చూస్తుంటే అధికార పార్టీ కక్ష సాధింపు చర్యగా ప్రజలు భావిస్తున్నారన్నారు. కర్నూలు ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పెనల్ కోర్ట్ అమలవుతోందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు అక్రమ అరెస్టులన్నారు. టీడీపీ నేత పట్టాభియంటిపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేసి ఆయనను రాళ్లతో కొట్టడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. తక్షణమే అచ్చెన్నాయుడిని విడుదల చేయాలని, పట్టాభిపై దాడి చేసిన దుండగులను అరెస్టు చేసి వారికి శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజలు ఇప్పటికైనా ఫ్యాక్షన్ తరహా పరిపాలన చేస్తున్న వైసీపీకి బుద్ధి చెప్పాలని, ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. వాళ్ళ కుటుంబ సభ్యులే నామినేషన్లు వేస్తున్నటువంటి సందర్భంలో వేయిస్తున్నటువంటి సందర్భంలో కుటుంబ సభ్యుల్ని వద్దు, మనమంతా ఒకటే, నామినేషన్ ఆ విధంగా చేయొద్దు, బాగుండదని అచ్చెన్నాయుడు గారు చెప్పారు. దాన్ని సాకుగా పెట్టుకుని బెదిరింపులతో ఈరోజు నామినేషన్లు అడ్డుకుంటున్నారు అచ్చెన్నాయుడు గారు అనే దానితోనే ఈరోజు కేసులు బనాయించి 14 రోజులు రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా విజయసాయిరెడ్డి గాని, మంత్రులు నాని గాని, అదేవిధంగా వంశీ గాని, చాలా మంది ఈరోజు యథేచ్ఛగా వాళ్ళ నోటికి అడ్డం వచ్చినట్లు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారంటే సిగ్గుతో తలవంచుకోవాలి. మీరు మొదట మీ చట్టాన్ని గౌరవించండి, చట్టాలకు అతీతంగా వ్యవహరించండి, చట్టానికి అనుగుణంగా వ్యవహరించండి. మీరు మాత్రం చట్టానికి అనుగుణంగా వ్యవహరించకుండా అదేవిధంగా ప్రతిపక్షాన్ని అనగదొక్కాలనేటువంటి ఉద్దేశంతో చిన్న కాసు తీసుకుని ఈరోజు అరెస్టు చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తుల ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, మా నాయకులు మాట్లాడుతున్నారు, మా ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబును మాట్లాడుతున్నారు, మా నాయకులు మాట్లాడుతున్నారు, అదే దుర్భాషలు ఆడుతా ఉన్నారు. మరి ఎందుకైనా వాళ్ళ మీద కేసులు బనాయించలేదు, ఎందుకు పెట్టించలేదు జగన్మోహన్ రెడ్డిని? ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం, ప్రజలంతా కూడా చూస్తున్నారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం, మొన్న కరోనా వల్ల ఎన్నికల పోస్ట్ పోన్ చేస్తే రమేష్ కుమార్ గారి మీద దాడి చేశారు, తర్వాత ఆపేశారని ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. తర్వాత క్రమంలో ఈ రోజు కరోనా మహమ్మారి తగ్గిన తర్వాత, ఈ రోజు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఎన్నికలు పెడతామని చెప్తే కోర్టుకు వెళ్లి ఆపేసే పరిస్థితి తీసుకొచ్చారు. కోర్టు లక్షితులు వేశారు, హైకోర్టు వేసింది, సుప్రీంకోర్టు వేసిన తర్వాత ఈ రోజు నోరు మూసుకుని ఎలక్షన్ అంగీకరించి అదేవిధంగా తప్పు చేసినటువంటి అధికారులు కూడా అట్లే కొనసాగాలంటే ఎన్నికల కమిషనర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఐపీసీ ఇండియన్ పినల్ కోడ్ అనేది అప్లై అవుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జగన్ పినల్ కోడ్ అప్లై అవుతుంది అనేది అనిపిస్తుంది. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అమలైతే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందనే నిదర్శనం ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అచ్చెన్నాయుడు గారు అరెస్టు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అయినటువంటి పట్టాభి గారిని దౌర్జన్యం చేయడం చూసినట్లయితే ఈ రాష్ట్రంలో క్లియర్గా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అమలు అవడం లేదు. అంటే జగన్ పిల్లలు కూడా అమలవుతుంది, రాజారెడ్డి రాజ్యాంగం అమలుతుంది నిదర్శనమే ఈరోజు అచ్చెన్నాయుడు గారి అరెస్ట్, పట్టాభి గారి మీద దౌర్జన్యం. ఈ రెండు జరిగినా కూడా పోలీస్ యంత్రాంగం ఎట్లా చేస్తుంది మనందరూ చూస్తున్నాం, 5 కోట్ల మంది ఆంధ్రులందరూ వీక్షిస్తున్నారు. ఇది ఈ చర్యను పూర్తిగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. ఇలాంటి చర్యలు ఏ రకంగా దారితీస్తాయో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి, మరి ముఖ్యంగా రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి రాష్ట్ర ఎన్నికల అధికారైనటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద ఈరోజు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు. అంటే ఇండైరెక్ట్ గా బెదిరించడం. శాసన మండలిలో మేము ఎమ్మెల్సీలుగా రాజధానుల గురించి మాట్లాడితే కౌన్సిల్ రద్దు చేస్తాం, హైకోర్టు గురించి దాని తీర్పు వస్తే
హైకోర్టుకి లెటర్ రాసి బెదిరించే పరిస్థితి. ఖచ్చితంగా ఒక రౌడీ ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుందనడానికి నిదర్శనం ఈరోజు ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ అంతా తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ పంచాయతీ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పకపోతే ఇంకా విచ్చలవిడితనం పెరిగిపోతుంది, కంట్రోల్ కెపాసిటీ తగ్గిపోతుంది. దయవించి ప్రజలందరూ గమనించి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మీ ద్వారా నేను కోరుతున్నాను.